हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल श्यामलता व्लॉग्स टुडेज़ वीडियो चाला मंदिकी चाला यूज़फुल अवुतुंदी अनुकुंटानु एंदुकंटे इदी प्रती ओक्करू तमनु अंदंगा चूसुकोवाली अनुकुंटारु काबट्टी अला अनी चाला एक्सपेंसिव क्रीम्स नी फेस स्क्रबर्स नी फेस वाशेस नी वाडुतू उंटारु मरियु स्किन ग्लोगा कनबडालनी तरचुगा फेशियल्स चेयिंचुकुंटू उंटारु అలా ప్రతిసారి ఫేషియల్స్ చేయించుకోవడానికి ఒక్కోసారి టైం ఉంటుంది ఉండదు అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈ స్క్రబ్బర్ని ప్రిపేర్ చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు మన బాడీకి ఫేస్కి అప్లై చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఉన్నటువంటి ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉందో వాటిని మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఇది వీక్లో ఒక 2-3 times అప్లై చేయడం వల్ల స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది మన ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ని రిమూవ్ చేస్తుంది మరియు వీటిని ఎక్కువగా మ్యారేజ్ సెరమనీస్లో వాడుతూ ఉంటారు హల్దీ సెరమనీస్లో సో వీటిని ఉప్టన్ అని కూడా అంటారు ఈ ఉప్టన్ అనేది ఏంటంటే మన ఇంట్లో దొరికే వస్తువులతో చేసుకున్నటువంటి ఒక నలుగు లాంటిది సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఆయుర్వేదిక్లో ప్రతిదీ కూడా హోమ్ రెమెడీతోనే ప్రిపేర్ చేస్తారు కాబట్టి అవి న్యాచురల్గా ఉంటాయి కెమికల్ ఫ్రీగా ఉంటాయి అంతే ఇది కూడా మనం ఇంట్లో దొరికే వస్తువులతో చేసే ఈ ఉప్టన్ అనేది సో ఇది మన స్కిన్ని ఎటువంటి డ్యామేజ్ చేయదు అలానే మన స్కిన్ని చాలా గ్లోగా ఉంచుతుంది మన స్కిన్ మీద ఉన్నటువంటి సన్నటి హెయిర్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది చిన్నపిల్లలకి ఎక్కువగా చిక్స్ దగ్గర హెయిర్ ఉంటుంది సన్నగా ఫేషియల్ హెయిర్ వాటిని ఈజీగా రిమూవ్ చేస్తుంది సో ఇలా మనం వీక్లో ఒక 2-3 times అప్లై చేసి ఇలా రబ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్నటువంటి ట్యాన్ని రిమూవ్ చేస్తుంది అలానే మన స్కిన్ చాలా గ్లోగా కనబడుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్కిన్ తొందరగా ట్యాన్ అవుతుంది కాబట్టి ఇలా మన స్క్రబ్బర్ని ప్రిపేర్ చేసి మనం 1 month దాకా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ స్క్రబ్బర్ అనేది టీనేజర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎక్కువగా పిల్లలు ఫేషియల్ హెయిర్తో బాధపడుతుంటారు అలానే ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ని రిమూవ్ చేసుకోవాలి ఫేస్ గ్లోగా ఉండాలి అని అనుకునే పిల్లలకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది మనకు డీప్ క్లీన్ ఇస్తుంది డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది అలానే బ్రైట్నెస్ని కూడా పెంచుతుంది స్క్రబ్బర్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు చిన్నదాలు తీసుకున్నాను సో ఈ చిన్నదాలే ఎందుకు తీసుకున్నాను అంటే మనకు శనగపిండి అనేది బేసన్ అనేది ఫేస్కి చాలా గ్లోని ఇస్తుంది కాబట్టి సో అలానే నేను ఇక్కడ మసూర్ దాల్ అని అంటారు కదా ఇది పింకిష్గా ఉంటుంది ఇది సో ఈ పప్పును కూడా ఒక కప్పు తీసుకున్నాను సో ఈ 2 1 1 cup మెజర్మెంట్తో తీసుకున్నాను మీరు కావాలంటే పౌడర్ కూడా తీసుకోవచ్చు కానీ పౌడర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో వాటి వల్ల మనకు స్క్రబ్బింగ్ అనేది క్లియర్గా అవ్వదు ఫేస్ మీద బాడీ మీద సో అందుకే నేను ఇక్కడ సపరేట్గా ఒక్కొక్క కప్పు శనగపప్పు అలానే మసూర్ దాల్ అంటారు కదా ఆ 2 కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కొద్దిగా రఫ్గా ఫామ్ అవుతుంది పౌడరు సో ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకొని వీటిని చల్లార పెట్టుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి సో వీటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవద్దు నార్మల్గా మిక్సీ చేసుకోవాలి అంటే నార్మల్ పౌడర్ లాగా సో అలా మిక్సీ చేసుకోవడం వల్ల మనకేంటంటే స్క్రబ్బర్ లాగా ప్రిపేర్ అవుతుంది చాలా చిన్న పిల్లలకి యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ నెక్స్ట్ ఒక జల్లెడ తీసుకుని అందులో జల్లించుకుంటున్నాను ఎందుకంటే మనం ఇలా జల్లించుకున్న తర్వాత కూడా ఇందులో చిన్న చిన్న నలకల్లాగా వస్తాయి అవి మిక్సీ అయిన తర్వాత కూడా చిన్న చిన్న పప్పులు మిగిలిపోతాయి కదా అవి సో వీటిని సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ అలానే ఇందులో శాండిల్వుడ్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను శాండిల్వుడ్ అనేది మన స్కిన్ని కూల్గా ఉంచుతుంది మన స్కిన్ని గ్లోగా ఉంచుతుంది అలానే ఎక్సెస్ ఆయిల్ని కూడా రిమూవ్ చేస్తుంది మన స్కిన్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ శాండిల్వుడ్ అనేది నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఒక 1 tablespoon కస్తూరి పసుపు యాడ్ చేస్తున్నాను కస్తూరి పసుపు ఎందుకంటే ఇది మన స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది అలానే సన్ బర్న్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇది మన స్కిన్ని చాలా గ్లోగా ఉంచుతుంది అలానే మన స్కిన్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది నెక్స్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వీటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని
నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, షుగర్ పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా షుగర్ వేయకూడదు. సో నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ ఎందుకంటే మనం వీటిని ఫేస్ మీద అప్లై చేసినప్పుడు స్క్రబ్ చేయడానికి ఈజీగా యూజ్ అవుతుంది. అలానే మన స్కిన్ మీద ఉన్నటువంటి డర్ట్ని క్లీన్ చేస్తుంది. హెయిర్ని రిమూవ్ చేయడానికి ఈ షుగర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద ఈ స్క్రబ్బర్ని అప్లై చేసిన తర్వాత మన స్కిన్ని టైట్గా ఉండేటట్టు చూస్తుంది ఈ షుగర్ పౌడర్ అనేది. అలానే మన ఫేస్ మీద ఉన్నటువంటి ఎక్సెస్ హెయిర్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ రోజ్ పెటల్స్. ఈ రోజ్ పెటల్స్ అనేవి మనకి బయట ఈజీగా అవైలబుల్లో ఉంటాయి, లేకపోయినా మనం ఇంట్లోనే రోజెస్ని డ్రై చేసుకొని ఇలా స్మాష్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు. సో ఈ రోజ్ పెటల్స్ అనేవి మన ఫేస్ని గ్లోగా ఉంచుతుంది, అలానే ఫేస్ని క్లీన్ చేస్తుంది, ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, అలానే మన ఫేస్ని చాలా పింకిష్గా ఉంచుతుంది. సో నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. ఒక 5 to 6 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. సో అలానే వాటితో పాటు బాదాం ఆయిల్ కూడా మిక్స్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్, బాదాం ఆయిల్ ఎందుకంటే మనం ఏదైతే ఈ స్క్రబ్బర్ని యూజ్ చేస్తున్నారో దానివల్ల మన స్కిన్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఆయిల్ అనేది స్మూత్గా ఉంచుతుంది. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం డ్రై పౌడర్స్ని అన్నీ మిక్స్ చేసుకోవాలి, ఈ బాదాం ఆయిల్ కోకోనట్ ఆయిల్ బాగా కలిసేటట్టు. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇలా పౌడర్ ఇలా తయారవుతుంది. నెక్స్ట్ ఇందులో మనకు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వీటిని ఒక టైట్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని బాటిల్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి. మరియు ఇలా వేయడం వల్ల స్మెల్ అనేది రాదు, మంచి స్మెల్తో ఉంటుంది. అలానే ఈ పౌడర్ అనేది పాడవదు. మనం ఎప్పుడు యూజ్ చేయడానికి తీసినా ఇందులో ఉన్నటువంటి రోజ్ పెటల్స్, అలానే రోజ్ వాటర్, బాదాం ఆయిల్ వీటన్నిటి వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మనం యూజ్ చేసినప్పుడల్లా కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఈజీగా 1 మంత్ దాకా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో నేను ఇలా గ్లాస్ జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక 10 to 15 మినిట్స్ బిఫోర్ బయట పెట్టి వీటిని యూజ్ చేయొచ్చు. అలానే మీరు ఎలా యూజ్ చేయాలి అనేది మీరు డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ దాన్ని బట్టి మీరు దీన్ని కర్డ్లో మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మిల్క్లో యాడ్ చేయొచ్చు, లేకపోతే మీగడ ఉంటుంది కదా మీగడతో అయినా మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇవేమీ లేకపోయినా రోజ్ వాటర్లో అయినా మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ కర్డ్లో మిక్స్ చేస్తున్నాను. సో కొద్దిగా పేస్ట్ తీసుకొని ఇలా కర్డ్ తీసుకొని సో ఇలా బాగా మిక్స్ చేసి మనం అప్లై చేసుకోవడమే. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ డ్రై అయిన తర్వాత మనం ఆపోజిట్ డైరెక్షన్లో రబ్ చేసుకోవడమే. ఇలా రబ్ చేసుకున్న తర్వాత మీకు ఈజీగా తెలిసిపోతుంది మీ స్కిన్ అనేది ఎంత గ్లోగా కనబడుతుంది, ఎంత షైనీగా కనబడుతుంది అనేది. సో మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత మీరు ఫేషియల్స్ కూడా చేయించుకోవడానికి ఇష్టపడరు, ఎందుకంటే మనం ఇంట్లోనే ఇలా మనం ప్రిపేర్ చేసుకొని మనం ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోనే మనం ఇట్లా ప్యాక్ లాగా వేసుకొని కూడా స్క్రబ్ చేసుకోవచ్చు ఫేస్ మీద అయినా బాడీ మీద అయినా. దీనివల్ల ఏంటంటే మన బాడీ మీద ఉన్నటువంటి ఎక్సెస్ హెయిర్ అనేది వెళ్ళిపోతుంది. సో మీరు ఎక్కువ స్మూత్గా పౌడర్ చేసుకోవద్దు, కొద్దిగా రఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు. దానివల్ల ఏంటంటే మనం స్క్రబ్ చేసేటప్పుడు మన బాడీ మీద ఉన్నటువంటి డర్ట్ అనేది ఈజీగా క్లీన్ అవుతుంది. ఎవరైతే ఎక్కువగా సన్కు ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చేతుల మీద అలానే ఫేస్ మీద చాలా ట్యాన్గా ఉంటుంది, అలాంటి వాళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్క్రబ్బర్ అనేది. సో ఇలా అప్లై చేసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో క్లీన్ చేసుకోవడం వల్ల మీ స్కిన్ చాలా సాఫ్ట్గా, చాలా గ్లోగా, అలానే ఎక్సెస్ హెయిర్ అనేది చాలా బాగా క్లీన్ అయిపోతుంది. సో ఇలా మీరు వీక్లో ఒక 2 to 3 టైమ్స్ అప్లై చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది ఈజీగా కనబడుతుంది. మీరు ఇంట్లో పిల్లలకి అయినా పెద్దలకైనా ప్రతి ఒక్కరు, జెంట్స్, లేడీస్ ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు ఇది. సో ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు.
సో ఎవరైతే డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు, డార్క్ స్పాట్స్ ఉన్నవాళ్ళు, అలానే బ్లాక్ సర్కిల్స్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఫేషియల్స్ని కూడా మీరు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫంక్షన్స్ పార్టీస్ ఉన్నాయంటే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకొని మీరు తర్వాత మీరు చూడండి మీ ఫేస్ ఎంత గ్లోగా కనబడుతుందో. సో ఫైనలీ మన ఉప్టన్ ఫేస్ స్క్రబ్బర్ అనేది రెడీ అయిపోయింది, చూసారు కదా. సో వీటిని మేము ఎక్కువగా మ్యారేజ్ సెరమనీస్లోనే ప్రిపేర్ చేస్తాము, ఎందుకంటే బ్రైడిల్ అనేది చాలా గ్లోగా కనపడాలి, బ్రైడిల్ లుక్ అనేది చాలా ఫెయిర్గా చాలా గ్లోగా ఉండాలని ఆ టైంలో ఇలా ప్రిపేర్ చేసి అప్లై చేస్తాము. సో ఫైనల్గా మీకే రిజల్ట్ అనేది కనబడుతుంది కదా, ఎంత ఫెయిర్గా అవుతుందో. మరియు ఇందులో మిక్స్ చేసినటువంటి ప్రతిది కూడా న్యాచురల్ థింగ్ కాబట్టి, అలానే ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి కూడా సూట్ అవుతుంది కాబట్టి, సో ఇది ఫైనల్గా మన ఫేస్ స్క్రబ్బర్ ఉప్టన్. సో మీకు కనుక ఇందులో ఏ ఒక్క ప్రోడక్ట్ లేకపోయినా దాన్ని స్కిప్ చేసి కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ప్రిపేర్ చేయాలని లేదు, మీకు ఇందులో ఏ ఒక్క ప్రోడక్ట్ లేకపోయినా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనలీ మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.